ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని ప్రతిదినం వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు మనకిచ్చిన మాటను మనం చదువుకుందాం. మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా గమనించండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన గురించి చింతిస్తూ ఆలోచిస్తున్న దేవుడు, బాధ్యత వహించిన దేవుడు అంటాడు, మీ గురించి నేను చింతిస్తున్నాను, మీ గురించి నేను ఆలోచన చేస్తున్నాను గనుక మీ చింత యావత్తును నా మీద వేయుడి. ఈ దినం మీ చింత యావత్తును, మీ ఆలోచనలు యావత్తును, మీ బాధలు యావత్తును, మీ తలంపు యావత్తును ఆయన మీద వేయగలిగితే, ఆయన నీ గురించి చింతిస్తున్నాడు గనక నీ చింత యావత్తును ఆయన కొట్టివేయగలిగిన దేవుడు. ఇంతకీ నీ చింతను భరించే దేవుడు ఎవరు, ఆయన ఎంతటి శక్తి కలిగిన వాడో ఒక్కసారి ఆ మాటను మనం గమనిస్తే, ఇర్మియా 32వ అధ్యాయం 17వ వాక్యంలో మాటను మనం గమనిస్తాం. ఆయన సైన్యములకు అధిపతియగు దేవుడని, రెండవదిగా ఆయన మహాదేవుడని, మూడవదిగా ఆయన శూరుడని, నాలుగవదిగా అధిక బలము చేత చాపిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించిన దేవుడని, నీ గురించి ఆలోచన చేస్తున్న దేవుడు ఎవరు అనే మాట అక్కడ రాయబడింది. ఆయన ఎవరు అనంటే సైన్యములకు అధిపతియగు దేవుడు. ఈయన సైన్యానికి అధిపతి కాదు, ఆయన సైన్యములకు అధిపతి దేవుడు. ఆనాడు దావీదు గొల్యాతు మీదకి వెళ్ళినప్పుడు సైన్యములకు అధిపతి దేవుని పేరట ఆయన యుద్ధానికి వెళ్తే గొల్యాతును హతమార్చగలిగిన ఆ దావీదు యొక్క సైన్యమే దేవుని సైన్యం. ఈ దినం గొల్యాతు లాంటి వారు నీకెదురైనప్పుడు వారి మీద నీవు జయము పొందాలంటే దావీదు ఏ సైన్యములకు అధిపతి యొక్క దేవుని పేరట అతని మీదకి యుద్ధానికి వెళ్ళినాడో అదే నామమున అదే పేరట ఆ సైన్యములకు అధిపతి యొక్క యెహోవా నామమున నువ్వు యుద్ధము చేయగలిగినప్పుడు అలాంటి గొల్యాతు లాంటి సమస్యల్లో నీవు గొప్ప జయము పొందుదువుగాక. దేవుడు నీ దినమున నీతో ఇస్తున్న మాట ఏంటంటే, నేనున్నాను నీ గురించి ఆలోచన చేయడానికి, నేనున్నాను నీ గురించి చింతించడానికి, నీ చింత యావత్తును నా మీద వేయి. నిశ్చయముగా నేను సైన్యములకు అధిపతి యొక్క దేవునిగా నీ పక్షమున నిలబడి నేను పోరాడి నీకు జయమును దయచేస్తాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. భూమి మీద నుండి కొని ఉన్నావు, జలమూలాల్లో నుండి ఏర్పరచితివి. భూమి మీద నుండి కొని ఉన్నావు, జలమూలాల్లో నుండి ఏర్పరచితివి.